మధ్యాహ్న వేళలో ప్రసారమవుతున్న కేరాఫ్ అనసూయ సీరియల్ ఆఫ్టర్నూన్ స్లాట్లో టాప్ సీరియల్ కొనసాగుతూ సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కేరాఫ్ అనసూయ సీరియల్లో బేబమ్మగా నటిస్తున్న నటి సీరియల్ నుండి తప్పుకున్నారు. బేబమ్మ అసలు ఎందుకు తప్పుకున్నారు, బేబమ్మ ప్లేస్లో ఎవరు నటించబోతున్నారు అనేది వాటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం ఈ సీరియల్లో చాలామంది పాత నటీనటులు సీరియల్లో కనిపించకుండా పోయారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకరొకరిగా సీరియల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకుముందు అబులు ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు పవన్ గారు కూడా సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ సీరియల్లోనే అనసూయగా నటిస్తున్న అర్చన కూడా గత కొన్ని రోజులుగా సీరియల్లో కనిపించడం లేదు. అనసూయ కూడా ఈ సీరియల్లో త్వరగా ఎంట్రీ ఇస్తే సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. ఇక విషయానికి వస్తే బేబమ్మ సీరియల్ నుండి తప్పుకున్నారు. ఇక రాబోయే ఎపిసోడ్లో మనం ఇప్పటి నుండి మహేశ్వరిని బేబమ్మగా చూడబోతున్నాము. రాబోయే ఎపిసోడ్లో బేబమ్మగా నటిస్తున్న మహేశ్వరి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే. ఇంతకుముందు సీతమ్మ వకీల సినిమాల చెట్టు సీరియల్లో లవ్లీ పాత్రలో నటించారు. మరియు జీ తెలుగులో టెలికాస్ట్ అయిన మీనాక్షి సీరియల్లో కూడా నటించారు. అంతేకాకుండా పలు మూవీస్లో కూడా నటించారు మహేశ్వరి. ఇక ప్రస్తుతం బేబమ్మగా నటిస్తున్న నటి సీరియల్ నుండి తప్పుకోవడానికి కారణం సీరియల్ ఫ్యాన్స్ చాలామంది బేబమ్మని కమెంట్స్ ద్వారా చాలా తిడుతున్నారని, అందుకే సీరియల్ నుండి తప్పుకున్నారని, మరికొందరు వేరే సీరియల్లో ఆఫర్ రావడంతోనే సీరియల్ నుండి తప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు బేబమ్మ సీరియల్ నుండి ఎందుకు తప్పుకున్నారు, కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఓకేనండి, బేబమ్మ ఈ సీరియల్ నుండి తప్పుకోవడానికి కారణాలు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.